మహోన్నతుడైన మహేశయ, మీ ప్రశస్తమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న బిడ్డల కుటుంబాలలో విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో బిడ్డలు కుటుంబాల్లో విడుదల లేకుండా సంతోషము, సమాధానము, నెమ్మది, ఐక్యత, ప్రేమ ఇలాంటివి పూర్తిగా కుటుంబాల్లో లేవయ్యా. ఎన్నో కుటుంబాలు ఇవి లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా కుటుంబాలలో ఆరోగ్యం కూడా లేదయ్యా. దయచేసి కనికరించండి. ఒక తల్లి కమలమ్మ గారు తన ఇద్దరు బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారని అలాగ కృంగిపోయి ఏడ్చాది. స్వామి, కమలమ్మ గారి ఆ ఇద్దరు బిడ్డలు చిన్న బిడ్డలయ్యా, ఆ బిడ్డలు ఇద్దరిని ముట్టండి స్వామి, దయచేసి ముట్టండి. బిడ్డలకు ఇద్దరికీ సంపూర్ణమైన విడుదల యేసు నామములో మీరు కలగజేసినందుకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. ఆయన బిడ్డ సువర్ణ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. తన భర్త విషయంలో తనకున్నటువంటి ఆ భయంకరమైన ఒత్తిడిని బట్టి వందనాలు. బిడ్డకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, బిడ్డ ఉమా కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. తన భర్త చాలా మంచివాడని చెప్తుంది. ఆ కుమార్తె కూడా తండ్రి మానసికంగా, శారీరకంగా తండ్రి ఆత్మీయంగా ఉన్న బంధకాలన్నింటి నుండి విడుదల కలగజేసి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 2022 శుక్రవారం, ప్రియులారా, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచన ప్రారంభం. ప్రియులారా, ఇంతవరకు అనేకమైన ఆత్మీయ విషయాలు తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజును కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కటి హితవులను బోధించి ఆయన ఘనమైన నామం మహిమపరచబడు రీతిగా మన జీవితాలలో కార్యము జరిగించని. 6వ వచనంలో సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులందరినీ కూడా మిస్పాకు పిలవనంపండి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తానని చెప్పాడు. ఒక దైవ సేవకుడు ఇశ్రాయేలీయులకు సమూయేలు ప్రవక్త చేసినట్టు ఓ దైవ సేవకుడు తన సంఘంలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయాలి, విడుదల కొరకు ప్రార్థన చేయాలి. రాజశేఖర్ అంటే నేను, మా సంఘ బిడ్డల విడుదల కొరకు నేను ప్రార్థన చేయాలి, అది నా ధర్మం. దయచేసి గమనించాలి, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ, వారి కుటుంబంలో వారు ఏ విధమైన సమస్యకు గురి కాకుండా బిడ్డలందరూ విడుదల పొందు రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత కన్నీరు కార్చే బాధ్యత ఒక కాపరిది, అంటే నాది, నాలాంటి కాపరులవి. అయితే మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొన్నారు. మిస్పాయలు సమూయేలు ఇజ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చినని వాక్యము సెలవిస్తాది. ప్రియులారా, ఇజ్రాయేలీయులు మిస్పాలో చేరి వారు చేసిన పని ఏమిటంటే నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొన్నారని వాక్యం సెలవిస్తాది. మిస్పాలో కూడుకున్న ఇస్రాయేలీయులు 2 పనులు చేశారు. 1, వారు నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారు. నీళ్లు చేది అంటే దానర్థం ఒక బావి ఉంది, బావిలోకి తాడుగట్టి బకెట్టును వదలాలి.
ఆ బకెట్లో నీళ్లు మునిగిన తర్వాత, నీళ్లు నిండిన తర్వాత బకెట్టును పైకి తోడాలి. నీళ్లు తోడి ఆ నీళ్లను యెహోవా సన్నిధానంలో కుమ్మరించాలి. దాని అర్థం ఏమిటంటే మన హృదయము పెద్ద అగాధము. బైబిల్ చెప్తుంది ఈ అగాధములో ఉన్న చెడంతా కూడా బయటికి లాగి దేవుని సన్నిధానంలో కుమ్మరించాలి. ప్రతి వారి హృదయము ఒక అగాధము, అగాధము అడుగులేని ఒక పెద్ద గొయ్యి. దానిలో ఎన్ని పాపాలున్నాయో, ఎన్ని రకాల పాపాలున్నాయో అవన్నీ తోడి తోడి దేవుని సన్నిధానంలో కుమ్మరించాలి. ఆ రీతిగా కుమ్మరించి వారు ఆ దినమును ఉపవాసం కూడా ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని వారు ఒప్పుకుంటూ ప్రార్థన చేశారు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చినని వాక్యం సెలవిస్తుంది. వారు దేవుని సన్నిధానంలో కుమ్మరించడమే కాదు, హృదయ భక్తులను మేము పాపాత్ములమని ఒప్పుకొన్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మిస్పాకు వెళ్ళే ప్రతి బిడ్డ హృదయమనే అగాధంలో ఉన్న ప్రతి విధమైన పాపాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించాలి, కుమ్మరించేయాలి. మన పాపాలన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఆ రీతిగా ప్రభు సన్నిధానంలో ఒక మార్పు మనలో కలగాలి. అది జరిగితే బైబిల్ సెలవిస్తుంది వారు యెహోవా దృష్టికి పాపాత్ములమని ఒప్పుకున్నారు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయం తీరుస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విని నప్పుడు ఫిలిస్తీయులు సర్దారులు ఇశ్రాయేలుల మీదికి వచ్చారు. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. సమూయేలు వద్ద మనవి చేసిరి. మిస్పాలో ఇజ్రాయేలీయులు కూడుకున్నారని తెలిసి, వారు ఉపవాసం ఉన్నారని తెలిసి, వారి పాపములు ఒప్పుకుంటున్నారని తెలిసి, వారి హృదయం అనే అగాధములో ఉన్న ప్రతి చెడును వాళ్ళు లోడి ఆయన సన్నిధానంలో కుమ్మరించారని తెలిసి, సమూయేలు ప్రవక్త వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడని తెలిసి ఫిలిస్తీయుల సర్దారులు మిస్పాకు వచ్చారు ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయటానికి. ఇజ్రాయేలీయులు అంటున్నారు సమూయేలు ప్రవక్తతో, దయచేసి ఈ ఫిలిస్తీయుల వద్ద నుండి మమ్మల్ని విడిపించుటకు దేవుడు మాకు సహాయం చేయనట్లు మా కొరకు ప్రార్థన చేయమని, మానకుండా ప్రార్థన చేయమని సమూయేలును బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. ప్రియులారా గమనించాలి, మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసుకున్నారు. అప్పుడు సమూయేలు ప్రియులారా గమనించాలి వారి కొరకు ప్రార్థన చేశాడు. నన్ను గమనించాలి ప్రియులారా, మనము పాపము ఒప్పుకున్నప్పుడు, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, దేవుని సన్నిధానంలో మనము పవిత్రపరచబడినప్పుడు మనం వదిలిపెట్టిన పాపాలు ఊరుకోవు. ఇజ్రాయేలీల మీదకి ఫిలిస్తీయులు వచ్చిన రీతిగా పాపాలు పదే పదే మనల్ని వెంటాడుతూ ఉంటాయి, మనల్ని తరుముతూ ఉంటాయి. అవకాశం వస్తే మన జీవితంలోనికి ప్రవేశించి మనల్ని పాడు చేస్తాయి. ఫిలిస్తీయులు కూడా అంతే, ఇజ్రాయేలీయుల మీదకి తిరిగి వచ్చారు. అయితే ఇజ్రాయేలీలు భయపడి సమూయేలు ప్రవక్తతో మానకుండా మా కొరకు ప్రార్థన చేయండి అని దేవుని దగ్గర ప్రవక్తతో మొరపెట్టుకున్నారు. మనము చేయాల్సింది అంతే, మన మీదికి మనం వదిలిపెట్టిన పాపాలు శత్రువులాగా మనల్ని తరిమినప్పుడు, మన వద్దకు తిరిగి వచ్చినప్పుడు మానకుండా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మానకుండా ప్రార్థన చేయడం, కొన్ని పర్యాయాలు మన శోధనను బట్టి, సమస్యను బట్టి, ఇరుకుల్ని బట్టి, ఇబ్బందుల్ని బట్టి ప్రార్థన మానేస్తూ ఉంటాం.
మానద్దండి, ప్రార్థన చేస్తూనే ఉండండి. ఎందుకంటే ఆ ఎడతెగని ప్రార్థన మీ మీద దేవునికి కనికరం కలిగేటట్టు, ప్రేమ కలిగేటట్టు చేస్తాయి. పొరపాటును కూడా ప్రార్థన మానకూడదు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. అయితే సమూయేలు చేసిన పని ఏమిటంటే, పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి 9వ వచనం యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలీయులు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాను. ప్రియ దైవ జనాంగమా, 9వ వచనంలో పాలు విడవని ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన ఆలకించినని ఉంది. పాలు విడవని గొర్రె పిల్ల. ప్రియులారా, నన్ను బాగా గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా పాలు అంటే దేవుని యొక్క వాక్యమని 2వ పేతురు పత్రికలో చెప్పబడి ఉంది. మీరు ఒకసారి ఆ వాక్యాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. దయచేసి గమనించాలి, నేను తప్పు చెప్పాను. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయములో చెప్పబడిన మాట చూడండి. 3వ వచనములో ప్రియులారా, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్పాడు. దేవుని యొక్క వాక్యాన్ని పాలు అని అన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాలు విడవని గొర్రె పిల్ల అని చెప్పాడు. ప్రియులారా, పాలు విడవని గొర్రె పిల్ల అంటే వాక్యాన్ని విడిచిపెట్టని ప్రతి విశ్వాసి పాలు విడవని గొర్రె పిల్ల అని దాని అర్థం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు, ప్రార్థన చేయటం మానకూడదు, దేవుని వాక్యాన్ని వినడం కూడా మానుకోకూడదు, దేవుని వాక్యాన్ని చదవడం కూడా మానుకోకూడదు. ఆమేన్.